తెలంగాణ ప్రభుత్వం చేతి వృత్తులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని పశు సంరక్షక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలను అందించి వారికి జీవనోపాధి కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. పాడి పరిశ్రమల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్నామని తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మత్స్య అభివృద్ధి పశు సంరక్షణ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డితో కలిసి రాంపూర్లోని గొర్రెల పెంపకం ఫామ్ హౌస్ను పరిశీలించారు. గొర్రెల పెంపకం కోసం రైతులు తీసుకుంటున్న జాగ్రత్త చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గోట్ ఫామ్ హౌస్ ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్న సదరు రైతును అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేతి వృత్తులు కుల వృత్తులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇందులో భాగంగానే వారికి స్వయం ఉపాధి రుణాలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఐటీ పరంగా విశేష అభివృద్ధి సాధిస్తోందని ఇదే తరహాలో పాడి పరిశ్రమ కుటీర పరిశ్రమలను ఆదుకుంటున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాడి రైతుల లాభం కోసం పాల ధరలను కూడా పెంచామని ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆదర్శ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో కేజ్ కల్చర్ కోసం అధిక నిధులు కేటాయించామని చేప పిల్లల ఉత్పత్తి కోసం కావలసిన ఏర్పాట్లు చేసి గంగపుత్రులకు అండగా ఉంటున్నామని తెలిపారు. మిషన్ కాకతీయ పనులు సత్ఫలితాలను ఇస్తోందని వివరించారు. పన్నెండు రోజుల్లో ఇవ్వాలి. ఆ మూడు నెలలైతే పెండింగ్ ఉందో అంతా క్లియర్ చేసాం. మాకేందంటే ఇంతకుముందు ఏపీ డైరీ అని ఉండే, ఆ బైఫర్కేషన్ కాలే. దానివల్ల ఏంటంటే అక్కడికి ఆ ప్రభుత్వం ఏంటంటే ఇవన్నీ ఫ్రీజ్ చేయమని చెప్పింది ఈ అకౌంట్స్ అన్ని. కాబట్టి కొత్తగా మనం రీసెంట్గా 15-20 రోజుల కింద తెలంగాణ డైరీ అని చెప్పేసి మనము డివైడ్ చేసినాము. కాబట్టి ఒక 4-5 రోజులు ఇబ్బంది.